ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. పాణిని మహర్షి సంస్కృతానికి ఆయన్ని వ్యాకర్త అంటారు. ఆ వ్యాకరణాన్ని అంటే అంతకుముందు లేదా అంటే అంతకుముందు ఉంది, ఉన్నదాన్ని తర్వాత తరం వాళ్ళకి తీసుకువెళ్లేందుకు ఎవరో మహాను స్పష్టమైన మార్గనిర్దేశకత్వం చేసే మహానుభావుడు ఎవరో ఉండాలి. సో అట్లా 2600 సంవత్సరాల క్రితం మహాత్ముడు మహర్షి పాణిని పేరుతో 4 సంవత్సరాల క్రితం 2008 అనుకుంటా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దాని ద్వారా తీసుకోవడం అనేది నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా నేను నా కోసం ఇవ్వడం లేదు. ఈ క్రెడిట్ అంతా నన్ను కన్న తల్లిదండ్రులకి, చిన్నప్పటి నుంచి సంస్కారం, మంచి పాట, మంచి కీర్తనలు ఇవన్నీ నేర్పించిన తల్లిదండ్రులకి, నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన దాసరి నారాయణరావు గారికి, వీళ్ళందరూ కాన్ఫిడెన్స్ని పెంచిన వాళ్ళు. అలాగే భాష పట్ల నాకు ఒక అత్యద్భుతమైన మార్గాన్ని నాకు స్ఫూర్తిని అందించడం ద్వారా ఆ మార్గంలో పరోక్షంగా నడిపించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరికీ తన పాటలతో ప్రాణం పోసిన నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిగా భావిస్తాను ఆ మహాత్ముడు గాన యోగి ఘంటసాల గారు. అలాగే చిన్నప్పుడు నాకు భగవద్గీత నేర్పించిన స్కూల్లో, పాఠశాలలో భగవద్గీత నాకు నేర్పించిన ఆకుల వెంకట రత్నారావు గారు అనే నా గురువర్యులు, అలాగే భగవద్గీత మార్గంలో దోషరహితంగా భగవద్గీతని తీర్చిదిద్దడానికి నాకు త్రిమూర్తులు లాంటి గురువులు లభించారు. మీరు తపస్సు చేసుకుంటే తప్ప వీళ్ళు అసలు ఇలాంటి మహానుభావులు తారసపడరు. మీరు ప్రయత్నిస్తే దొరకరు. ఇవన్నీ ప్రయత్నాల వల్ల జరిగింది కాదు. ఆ తల్లి గడుపును పుట్టాలని ఏదో ఉంది. మీరు పూర్వజన్మలో చేసుకున్న సత్కర్మ ఫలితం మీకు జీవితంలో ఎదురయ్యే మంచి వాళ్ళు, మంచి పనులు, మంచి మార్గం. దుష్కర్మ ఫలితం కూడా అలాగే ఉంటుంది. దుర్మార్గుడు తగులుతాడు, అది కరెక్ట్ అనిపిస్తుంది. సో ఈ వీడి తీసుకెళ్లేది గుడికి, వాడు తీసుకెళ్లేది పబ్కి. సో ఇవన్నీ మనం అందుకనే డూ ఆల్వేస్ గుడ్ థింగ్స్ టు ది పీపుల్, టు ది సొసైటీ, టు ది ఏమంటారు యూనివర్స్. ఎప్పుడు నిరంతరం మంచిగా ఆలోచించు, మంచి భావనలు పెంపొందించుకో, మంచి మార్గంలో నడువు. నేను చూసేవాళ్ళు నిన్ను అనుసరిస్తారు. గీత అదే చెప్తుంది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకం దాన్ని అనుసరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తే లోకం అంతా ఆ ప్రమాణంగా స్వీకరించిన వాడినే అనుసరిస్తుంది, వాడు చేసే పనినే ఆచరిస్తుంది. అందుకని భగవద్గీత చదివితే, గొప్పవాళ్ళని కనుక మనం అనుసరిస్తే, వాళ్ళని ఒక్కసారి చూస్తే ఇంకా మనకి అసలు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉండరు, ఫాలోవర్స్ ఉంటారు. నేను ఎప్పుడు అది చరిత జరగడమే అయినా నేను మళ్ళీ చెప్తుంటాను, కొత్త వాళ్ళు ఎవరో చూస్తారు కాబట్టి. మీరు ఒక ఫ్యాన్స్ మన సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకు ఉన్నట్టుగా ఫ్యాన్స్ సక్సెస్ వల్ల పుడతారు, సక్సెస్ ఉన్నంతకాలమే ఉంటారు. ఫాలోవర్స్ ఐడియాలజీ వల్ల పుడతారు, ఐడియాలజీ వల్ల మనం లేకపోయినా మనతో పాటు ఉంటారండి. శంకరాచార్య లేరు, వ్యాసుడికి ఉపాసకులు ఉంటారు, వ్యాసుడికి ఫ్యాన్స్ ఉండరు కదా, ఫ్యాన్స్ ఉండరు కదా, కృష్ణుడికి భక్తులు ఉంటారు కానీ అలాగే ఫ్యాన్స్ ఉండరు కదా. అలాగే ఘనసాల గారికి భక్తుడు, నేను భక్తుణ్ణి, పరమ భక్తుణ్ణి. అంటే ఎవడైతే వాడి పనితోనే మమేకమై పక్క చూపులు చూడకుండా కర్మ చేయడం అంటే అది తాదాత్మ్యత అంటాం. ఏ పనిని ఎంచుకున్నావో దాని లక్ష్యాన్ని ఊహించి, దాని లక్ష్యాన్ని మీరకుండా, దాని లక్ష్యాన్ని తప్పకుండా ఖచ్చితంగా అదే మార్గంలో దాంతో మమేకమై ఆ వెళుతున్న మార్గంతో ఏ పని అయితే ఎంచుకున్నావో ఆ పని పేరుతోనే పిలవబడే స్థాయికి ఎదగడమే ఎదగటం. ఇప్పుడు గీతకి పర్యాయ పదంగా మారారని మేము ప్రారంభంలో మేము మీ గురించి చెబుతూ చెప్పాను కదా. సో గీతని మీరు నమ్ముకున్నందుకు, ఆ గీత మార్గంలో మీరు నడుస్తున్నందుకు, గీత ఎప్పుడు జీవిత గీతను మారుస్తుంది అంటుంటారు మీరు. సో గీత మీలో ప్రవేశించిన తర్వాత ఖండాంతరమైన ఖ్యాతి మీకు రావటమే కాక ఆత్మతృప్తి ఇవ్వటమే కాక ఇప్పుడు డాక్టరేట్ కూడా ఇచ్చి మీ యొక్క మీకు మీరు చేస్తున్న కృషికి మీ ప్రయాణానికి అన్నిటికీ కూడా ఒక గొప్ప ఒక శక్తిని మీకు గీత అందజేసింది కదా. అది కూడా నాది కాదండి. ఈ సందర్భంగా నేను ఒక మహానుభావుడికి నేను కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఈ డాక్టరేట్లు, అవి ముందు పద్మశ్రీలు, ఆ చివరి యాడింగ్స్ అవి కాదండి, అసలు లైఫ్ కాదు. నన్ను ఎవరో అడిగారు భగవద్గీత చేస్తున్నప్పుడు, ఇదేంటి మీకు గిన్నీస్ బుక్ ప్రయత్నమా అని అడిగారు.
ఇంకా అసలు అట్లాంటివి అడిగితే ఏం స్టాండర్డ్ క్వశ్చన్ అది? నేను అప్పుడు అన్నాను గిన్నీసు నా దృష్టిలో పిన్నీసు అన్న, ఎందుకంటే భగవద్గీత గ్రంథం, గిన్నీసు పుస్తకం. ఎవడన్నా గ్రంథాన్ని తీసుకెళ్ళి పుస్తకంలోకి ఏమంటారు ఎక్కడానికి ప్రయత్నిస్తాడా? రెండోది ఏంటంటే మనం చేసే పని ఎక్కే పుస్తకం కంటే లోయర్ లెవెల్లో ఉంటే అది మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎక్కడ భగవద్గీత, ఎక్కడ గిన్నీసు? అది అయితే అసలు ఇలా అవుతుందా? ఇన్ని ఇంత ఇంత జీవితాన్ని దీన్ని ఏమంటాం, ఈ ఇది కర్మయోగం అంటాం, యోగం. ఈ మార్గంలో ఉన్నవాడు లౌకికమైన పుస్తకాల్లోకి ఎక్కి ఈ డాక్టరేట్ కోసం చేసే తొమ్మిది, ఇప్పుడు ఏంటి 17 సంవత్సరాల తర్వాత డాక్టరేట్ వస్తే ఇప్పుడు నాకేమన్నా ప్రత్యేక, నేను ఈ డాక్టరేట్ రా, ఒకవేళ మీరు డాక్టరేట్ గొప్పదనుకుంటే భగవద్గీత రిలీజ్ రికార్డ్ అయ్యి రిలీజ్ అయిపోగానే ఇచ్చేయాలి కదా. ఏమైనా తేడా ఉందా ఈ ఈ 15 సంవత్సరాల్లో, లేకపోతే దీనికోసం మనం ప్రయత్నించడం కాదు? ఇంకా మీరు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు గీతకి, ఎక్కువ కనెక్ట్ అయ్యాం. అయితే ఏంటంటే ఈ మార్గంలో లేదు, అంటే ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళని కూడా సముచితంగా గుర్తించాలనే సంస్కారి సంస్కారం ఒక ఆయనకు ఉంది. ఆయన బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి, మన పరిపూర్ణమైన తెలుగువాడు, తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు ఉనికి, నిరంతరం తెలుగుతోనే తెలుగులోనే తప్పించేవాడు, తెలుగు కోసం తప్పించేవాడు పి మురళీధరరావు గారు. ఆయన చేసిన ప్రయత్నం అది. ఇట్లాంటి వాడికి ఇవ్వాల్సిందే నా బయోడేటాస్ ఇవన్నీ తీసుకువెళ్ళి, ఆయన మనం చేసిన అదేమంటారు ఆ ప్రయత్నానికి సంబంధించిన ఆ సీడీ ప్యాక్, దాంతోపాటు మనం తయారు చేసిన థీసిస్, ఇదంతా మధ్యప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ ఆయన పేరు మోహన్ గారు, ఆయనకిచ్చి ఇంత ప్రయత్నం చేశాడంటే వీళ్ళెవరూ నన్ను చూడకుండానే ఆ ప్రయత్నం చూసి పాణిని యూనివర్సిటీ ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ గారికి, తర్వాత గవర్నర్ గారు, ఛాన్సలర్ గారికి, వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఈ ఇది నాకేదో అహంకారాన్నో లేదా కొత్తగా దీనివల్ల నా మనం ఇంజన్లుగా అంటుంటారు చూడండి, ఇది నా బాధ్యతను పెంచింది అని. అంటే దానివల్ల అది వస్తేనే బాధ్యత పెరుగుతుందా? బాధ్యత నేను వెళుతున్నాను అంతే. నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను, ప్రయాణంలో ఉన్నవాడికే మైలురాయి తగులుతుంది, తపస్సు చేసేవాడికే దేవుడు తగులుతాడు ప్రత్యక్షం అవుతుంది. ఏమీ లేకుండా ఏది రాదు ఆ మార్గంలో వెళ్ళాలి. అది అది వచ్చేది కొత్త ఆనందం ఏమీ తీసుకువెళ్ళదు, కొత్త ఆనందం ఏమి తెచ్చిపెట్టదు. అయితే ఈ ఆనందం అంతా ఏంటంటే మనం నిజంగా సాక్రిఫైస్, చాలామంది మీరు జీవితం సాక్రిఫైస్ చేశారండి 17 సంవత్సరాల పాటు భగవద్గీత, అది సాక్రిఫైస్ కాదు. నేను నా పనిలో ఉన్నప్పుడు నేను ఆనందం పొందా, సాక్రిఫైస్ ఎలా అవుతుంది? నేను మీరు కర్మ చేస్తే ఎప్పుడు కర్మణ్యేవాధికారస్తే అంటే అదే అర్థం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మా తే సంగోస్త్వ కర్మణి. పని చెయ్యి, పనిలోనే ఆనందం అనుభవించు.